హలో వెల్కమ్ బ్యాక్ నిహారిక పెళ్లి గురించి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చర్చ బాగానే జరుగుతోంది పెళ్లి డిసెంబర్ రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఈ పెళ్లి వేడుక జరగబోతోంది ప్రస్తుతం టాలీవుడ్ లో నిహారిక పెళ్లి గురించి భారీగానే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ ఎంత ఖర్చు చేయబోతుందనేది కూడా చర్చనీయాంశం అయిపోతోంది బయట కరోనా వైరస్ విజృంభిస్తున్నా కూడా పెళ్లి పనులు మాత్రం వేగంగానే జరుగుతున్నాయి తమకు కావలసిన వాళ్లకు ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ పెళ్లికి తక్కువ మందినే ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది కోవిడ్ కారణంగా అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానిస్తోంది మెగా ఫ్యామిలీ అందులో కొందరు టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు కూడా ఉండబోతున్నారు ఇక మెగా కుటుంబం అంతా అక్కడే ఉండబోతోంది నిహారిక పెళ్లి కోసం ఇప్పటికే మెగా హీరోలు తాము నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఆ సమయంలో ఎలాంటి షూటింగ్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు ఇదిలా ఉంటే ఈ పెళ్లి కోసం నాగబాబు అల్లుడికి ఎంత లాంఛనం ఇస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది దీనిపై చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి అయితే కట్నం కాకుండా కానుకలుగా వీటిని అల్లుడికి చదివిస్తున్నాడు నాగబాబు నిహారిక పేరుతో కోట్ల రూపాయల భవంతితో పాటు దాదాపు పది కోట్ల రూపాయల నగదు రెండు కోట్ల విలువైన బంగారం కూడా ఇస్తున్నారని తెలుస్తోంది ఇప్పటి వరకు దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు కానీ ఖచ్చితంగా మెగా అల్లుడికి మాత్రం భారీగానే ఇస్తున్నట్లు అర్థమవుతోంది మరోవైపు వరుడు చైతన్య విషయానికి వస్తే చిన్ననాటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్న ఈయన ఇక్కడే చదువుకొని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా జాబ్ చేస్తున్నాడు చిరంజీవికి ఈ కుటుంబంతో ముందు నుంచి సంబంధాలున్నాయి ముప్పై ఏళ్ల స్నేహాన్ని ఇప్పుడు బంధుత్వంగా మార్చుకుంటున్నారు అంతేకాదు భవిష్యత్తులో నాగబాబు అల్లుడు చైతన్య హీరోగా కూడా నటిస్తాడేమో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి